నమస్తే మిత్రులారా ఈరోజు మనము తెలుగు సాహిత్యంలో శైవ యుగం గురించి చర్చించుకోబోతున్నాము మరి తెలుగు సాహిత్యంలో చాలా ప్రముఖమైనటువంటి దశగా మనం శైవ కవి యుగాన్ని చెప్పవచ్చు మిత్రులారా ఈ వీడియోలో చర్చించబోయే కంటే ముందు నా విజ్ఞప్తి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీక్షిస్తున్నటువంటి మిత్రులు తప్పకుండా ఈ కాంటెంట్ని వీలైనంతమందికి ఎక్కువ మందికి షేర్ చేయండి తర్వాత నా కోసం తప్పకుండా ఒక లైక్ కొట్టండి రైట్ గెట్ ఇన్ టు ద వీడియో శైవకవి యుగం బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభిస్తాడు బసవేశ్వరుడు బసవేశ్వరుడు స్థాపించిన మతం పేరు వీరశైవ మతం అయితే ఇది కర్ణాటకలో ప్రముఖంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మతము తర్వాత దేశవ్యాప్తంగా కూడా శైవ శైవలు శైవులు అంటే శివభక్తి ఆరాధకులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు అయితే ఈ శివుణ్ణి పూజించే వాళ్ళను నయనారులు అని పిలుస్తాము అదేవిధంగా శ్రీ మహావిష్ణువును పూజించే వారిని ఆల్వారులు అని పిలుస్తాము వైష్ణవ మతం అన్నటిది వైష్ణవ మతము శైవ మతం ఈ వైష్ణవ మతాన్ని అంటే విష్ణువును శ్రీ మహావిష్ణువును పూజించే వారిని ఆల్వారులు అంటాము వీళ్ళు ముఖ్యంగా తమిళనాడులో మనకు కనిపిస్తారు ఆల్వారులు ముఖ్యంగా తమిళనాడులోను నయనారులు ముఖ్యంగా కర్ణాటకలోను కనిపిస్తారు అయితే ఈ శైవ యుగంలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సినటువంటి కవులు నన్నెచోనుడు నెచోను నన్నెచోడు తర్వాత పాల్కురికి సోమనాథుడు ఆ తర్వాత మల్లికార్జున పండితుడు అనేటువంటి ముగ్గురు కవుల గురించి మనం చర్చించుకోవాలి ముందుగా నన్నెచోళుడు నన్నె చోడు తొలి శైవ కవి తర్వాత తొలి రాజకవి కూడా అంటే నన్నెచోరుడు రాజు కూడా ఈయనకి కవిరాజ శిఖామణి టెంకనాదిత్యుడు అనేటువంటి బిరుదులు కలవు నన్నెచోడుకి నన్నె ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కవిరాజ శిఖామణి టెంకనాదిత్తుడు అనేటువంటి బిరుదులు కలవు నన్నెచోడు రచించినటువంటి ఏకైక మరియు చాలా ప్రసిద్ధి పొందినటువంటి రచన కుమార సంభవం నన్నెచోడు రచించినటువంటి ఏకైక రచన ఏమిటి అంటే కుమార సంభవం అని చెప్పాలి ఈ కుమార సంభవంలో దేని గురించి ఉంటుంది అంటే శివపార్వతుల గురించి ఉంటుంది శివుడు గురించి పార్వతి గురించి ఆ తర్వాత కుమారస్వామి జననానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ కుమార సంభవంలో పొందుపరచడం జరిగింది నాన్నెచోరుడు ఈ కుమార సంభవానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అదేంటంటే ఇది తొలి శైవ కావ్యము అదేవిధంగా తొలి ప్రబంధం కూడా తొలి శైవ కావ్య కావ్యము మరియు ప్రబంధం కూడా అసలు ప్రథం ప్రబంధము అంటే ఏంటి అంటే ప్రకృష్టమైనటువంటిది లేదా ప్రత్యేక బంధము అనేటువంటిది అర్థంగా చెప్పుకుంటాం మరి ఈ ప్రబంధం యొక్క లక్షణం ఏంటంటే ముఖ్యమైనటువంటి లక్షణము వర్ణాధిక్యత చాలా ఎక్కువగా ఉంటి ఎక్కువగా ఉంటుంది ప్రబంధంలో అయితే ఇది సంపూర్ణమైనటువంటి ప్రబంధ లక్షణాలను కలిగి లేకపోవడం వల్ల సంపూర్ణ ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి మొదటి ప్రబంధంగా మనుచరిత్ర మను చరిత్ర లేదా స్వారోచిత సంభవం అనేటువంటి ప్రబంధం ప్రసిద్ధి చెందింది దీన్ని రచించింది అల్లసాని పెద్దన ఎవరు రచించారు దీన్ని స్వారోచిత సంభవం లేదా మను చరిత్రను అల్లసాని పెద్దన రచించడం జరిగింది అదేవిధంగా జానుడి అనగా చమత్కారమైన మాట అని అర్థం ఇది కూడా ఇంపార్టెంట్ అంటే జానుడి అని ఇస్తాడు ఇచ్చి దాని కింద చమత్కారమైన మాట చీత్కారమైన మాట ఈసడింపు మాట కోపగించు మాట మనం ఆన్సర్ చేయాల్సింది జానుడి అంటే చమత్కారమైనటువంటి మాట అని ఆన్సర్ చేయాలి తర్వాత రసకందాయకమైనటువంటి కవిత్వాన్నే వస్తు కవిత అని పిలుస్తాం ఇవన్నీ కూడా మనకు ప్రబంధాల్లో కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే నన్నెచోణు రచించినటువంటి ఏకైక గ్రంథ ఏకైక రచన కుమార సంభవము రైట్ ఇది తొలి శైవ కావ్యము అని మనము గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత శైవ కవియుగంలో ప్రముఖమైనటువంటి కవి మన తెలంగాణ బిడ్డ పాల్కురికి సోమనాథుడు పాలకురి పాలకుర్తి పాలకుర్తి ఉంది కదా ఇప్పుడు ఆ పాలకుర్తినే గతంలో పాల్కురికి సోమనాథుడుగా ఇతను ప్రసిద్ధి చెందడం జరిగింది ఈయన కూడా పంతొమ్మిది పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి శైవ కవి అంటే శివుని ఆరాధిస్తూ తమ రచనలు జరిపినటువంటి కవులను శైవ కవులు అని పిలుస్తాం ఈయనకు ఈయన తెలంగాణ ప్రాంతానికి తొలి తెలంగాణ కవి మన తెలంగాణ ప్రాంతానికి ఈయన తొట్ట తొలి కవిగా బసవ పురాణం అనేటువంటి ద్విపద కావ్యాన్ని రచించడం జరిగింది ప్రముఖమైనటువంటి రచన పాల్పురికి సోమనాథుడి యొక్క ప్రముఖమైనటువంటి రచన బసవ పురాణం ఇది ద్విపద కావ్యం ఇది ద్విపద పద్ధతిలో రాయబడింది మరి ఈయనకింకొక ప్రత్యేకత కూడా ఉంది ఏంటంటే మొట్టమొదట శతకాన్ని తొలి శతకాన్ని రచించింది కూడా పాల్కురికి సోమనాథుడే ఈ పాల్పురికి సోమనాథుడు రచించినటువంటి తొలి శతకం ఏంటంటే వృషాధిప శతకం వృషాధిప శతకాన్ని పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది అసలు శతకం అంటే ఏంటంటే వంద నుండి నూట ఎనిమిది పద్యాలు కలిగినటువంటి అంటే ఈ వంద నుంచి నూట ఎనిమిది పద్యాల యొక్క అంటే ఒక పద్యం యొక్క భావము మరొక పద్యం యొక్క భావంతో సంబంధం ఉండదు అలాంటి రచనలే మనము శతకం అని పిలుస్తాం తర్వాత తెలుగులో ఈయనకి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది తొలి ఉదాహరణ కావ్యం బసవోదహరణ తెలుగులో తొలి ఉదాహరణ కావ్యము బసవోదహరణ బసవోదహరణ రైట్ తర్వాత మరి పాల్కురికి సోమన రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటి తొలి కావ్యం ఏమిటంటే అనుభవసారం పాల్కురికి సోమన రచించినటువంటి మొట్టమొదటి కావ్యము అనుభవసారం అదేవిధంగా చిట్ట చివరిగా అతను రాసించిన రచించినటువంటి కావ్యము పండితారాధ చరిత్ర పండితారాధ్య చరిత్రను చివరిదిగా చెప్పవచ్చు ఇది ముఖ్యంగా పాల్కురికి సోమనాథుని గురించి ముఖ్యమైనటువంటి అంశాలు మనకు ఎక్కడైతే టెట్ పరంగా మనకు ముఖ్యమైనటువంటి అంశాలని నేను తీసుకోవడం జరిగింది అయితే తొలి తెలంగాణ కవిని గుర్తించుమని అని పాల్కురికి సోమనాథుడితో పాటు మరికొంతమందిని ఇస్తే తప్పకుండా మనం మాత్రం పాల్కురికి సోమనాథుడే గుర్తించాలి తొలి శతకము తొలి శతకము రచించినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు రైట్ ఇలా తొలి ఉదాహరణ కావ్యము బసవోదాహరణ రైట్ ఇలా మనము పాల్కురికి సోమనాథం గురించి చెప్పుకోవాలి తర్వాత శైవ కవియుగంలో మరొక కవి మల్లికార్జున పండితుడు ఈయన ఒకటే ఒక కావ్యం రాశాడు దాని పేరే శివతత్వ సారము మల్లికార్జున పండితుడు రాసినటువంటి ఏకైక కావ్యము శివతత్వ సారం ఇది శైవ కవియుగానికి సంబంధించినటువంటి అంశాలు ఈ అంశాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పాల్కూరికి సోమన దీంట్లో ప్రధానంగా మనకు కనిపిస్తారు వేరు నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈయన రచనలు ఈయన యొక్క ఇంపార్టెన్స్ని మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కొన్ని శతకాల గురించి మనం దీనికి శవక యుగానికి ఈ శతకాలకి సంబంధం లేదు కానీ మనం ఈ శతకాలను ఇక్కడ శతకం అనేటువంటి మాట పాల్కురికి సోమనా మొట్టమొదటి శతకం రాసింది కాబట్టి ఆ శతకం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి కొన్ని శతకాలను మనం ఇక్కడ చూద్దాం వృషాదిప శతకం మనకు తెలుసు పాల్కురికి సోమనాథుడు చే రచించబడింది సర్వేశ్వర శతకం యాధావక్కుల అన్నమయ్య వేమన శతకం చాలా ప్రముఖమైనటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది వేమన శతకం ఈ వేమన శతకాన్ని వెర్స్ ఆఫ్ వేమన అనేటువంటి పేరుతోటి సిపి బ్రౌన్ ఆంగ్లంలోనికి అనువదిస్తారు ఆ తర్వాత సుమతి శతకం బద్దనచే రచించబడింది భాస్కర శతకం మారదగారి వెంకయ్య కుమార శతకం ఫక్కిల అప్పల నర్సయ్య శ్రీకాళహస్తీశ్వర శతకం భక్త కవి దూర్జటి దాశరథి శతకం కంచర్లగోపన్న లేదా రామదాసు అని పిలుస్తాము నారాయణ శతకం పోతనామాచ్యులు పిల్లి శతకం బోయి భీమన్న ఇవి మనకు తెలిసినటువంటి ప్రముఖమైనటువంటి శతకాలు ఈ శతకాలు శతకర్తలను మనం గుర్తుంచుకున్నట్లయితే ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీటన్నిటినీ రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి చాలా ఎక్కువ మందితో షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్